పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా మారి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా పరిచయమై పవన్ కళ్యాణ్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి మెప్పించాడు. ఇక ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సుస్వాగతం, తమ్ముడు, భద్రి, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, భీమ్లా నాయక్ సినిమాలతో మెప్పించారు పవన్. ఇక సినిమాలో రాణించిన పవన్ జనసేన రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బై రోడ్ వచ్చారు, బై రోడ్ ఆపినప్పుడు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అమ్మ అంజనాదేవి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ ప్రోమో విడుదల చేశారు. ఈ ఇంటర్వ్యూలో అంజనాదేవి పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మీ ఇంటి చిన్నోడు ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ పెద్దన్న అనే యాంకర్ అనగానే అంజనాదేవి గారికి ఆనందం పొంగిపోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చిన్ననాటి విషయాల గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు అంజనాదేవి. పవన్ ఎన్నికల ముందు ఒక ఆందోళనలో పాల్గొని రోడ్డు మీద పడుకున్నప్పుడు చాలా బాధ కలిగిందని అంజనాదేవి అన్నారు. చిన్నప్పటి నుంచి పట్టుదల ఎక్కువ, ఇది చేయాలి అంటే చేసేవాడు అని అన్నారు. త్వరలో ఈ పూర్తి ఇంటర్వ్యూ రానుంది. అమ్మ మనసు అనే ఇంటర్వ్యూ కోసం ప్రేక్షకుల ముందు ఎదురు చూస్తున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. తల్లి అంజనాదేవి మాటల వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేసిన పవన్ కళ్యాణ్ అమ్మ మనసు అంటూ క్యాప్షన్ పెట్టారు. మీ ఇంటి చిన్నోడు రాష్ట్ర ప్రజలందరికి పెద్దన్న అయ్యాడు. పవన్ గారి అన్నప్రసన కూడా అక్కడే జరిగింది. చేస్తే ఆయన బై రోడ్ వచ్చారు, బై రోడ్ ఆపినప్పుడు కూడా ఆయన అక్కడే రోడ్డు మీద పడుకున్నప్పుడు చాలా బాధ కలిగిందమ్మా. పట్టుదల ఎక్కువ చిన్నప్పటి నుంచి కూడా ఇది చేయాలంటే చేసేసేవాడు అంతే.